నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల్లో యాభై శాతం విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు పరీక్షలకు సంబంధించిన విషయాలు విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు ఐఐటికి సంబంధించిన విషయాలు మొదలైన విద్యా సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా సానుకూలపడే విధంగాను అనుకూలపడే విధంగాను గ్రహగతులు గోచరిస్తున్నాయి మానసికమైనటువంటి సంతోషంతో ఉత్సాహంతో మీరు తలబెట్టిన కార్యక్రమాలన్నీ కూడాను విజయవంతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది మీకు అండదండగా ఉండేటువంటి కొంతమంది స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం లభిస్తుంది తద్వారా చాలా విషయాలు మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే మీ ఆలోచన దాదాపుగా పూర్తవుతుంది చేస్తున్న ఉద్యోగుల్లో సంతృప్తి లేనటువంటి పరిస్థితి జీతం పెంచనటువంటి పరిస్థితి ఎన్నాళ్ళు పోయినా కానీ ఒకటే చోట ఎక్కడ ఉన్నావే అంటే వేసి చోటే ఉన్నాను అన్నట్టుగా పరిస్థితులు ఉండటం ఇవి మానసికమైనటువంటి వేదన కారణమవుతాయి మనకున్న శక్తి సామర్థ్యాలతోటి మనమే ఏదో ఒక వ్యాపారం పెట్టుకుందాం మన కుటుంబాన్ని మనం పోషించుకోలేమా అనేటువంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయి దాని ప్రతిఫలంగానే మీరు నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఎంతో కాలంగా అనుబంధం కలిగినటువంటి సంస్థతో సంబంధ బాంధవాలు తెచ్చుకోవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఎందుకంటే పొమ్మనకుండా పొగబెట్టేవాడు చాలామంది ఉంటారు మీకు జీతం పెంచరు మీకు గుర్తింపు ఇవ్వరు మీరు మీరు ఎన్న ఎన్ని సంవత్సరాలుగా పనిచేసినా కానీ మీ విషయం ఏమీ పట్టించుకోరు అంటే దాని అర్థం పరోక్షంగా వెళ్ళిపోమ్మని వాళ్ళతో ఆ మాట అనిపించుకోవడం దేనికని చెప్పని గౌరవప్రదంగా మీరే బయటకు వచ్చి మీ శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించుకుందామని ఓ చేసే ప్రయోగం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది సంతాన సంబంధ విషయాలు బాగున్నాయి అయితే సంతానం విషయంలో కూడా కొంత చింత దిగులు అనేది మనసులో ఉంటుంది అయితే అన్ని చోట్ల ఉండేదేలే మన పిల్లలకే కాదు కదా అనేటువంటి సామాజిక భావంతో మీరు తోసేసుకొని వెళ్తారు ఏది ఏమైనా మంచి రోజులు రావాలంటే మంచి కార్యక్రమాలు పూర్తి కావాలంటే పిల్లలు కుటుంబం అంతా కూడా ఒక స్థాయికి రావాలంటే ఇంకా సమయం పడుతుంది మనం ఎంతో శ్రమించాలి అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడాను పూజా కార్యక్రమాల్లో అష్టములి తైలంతో దీపారాధన చేయటం అదేవిధంగా సర్పదోష్ణ నివారోత్సవంతో స్నానం చేయటం విద్యార్థిని విద్యార్థులు సరస్వీ తిలకం ధరించి జ్ఞానచూనాన్ని సేవించడం వల్ల మంచి ఫలితాలు సప్రాపిస్తాయి మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది నడుస్తున్నటువంటిది ఏని నడిసిన ప్రారంభమైంది కనుక ఎనిమిది శనివారాల సరికి తైలాభిషేకం చేయించి అఘోర పాస్పద హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన వివాహ శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి మీరు అనుకున్న సంబంధం కుదురుతుంది ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు ఈ వివాహాలకు ముహూర్తాలు లేకపోవడం కూడా కొంత చిక్కాకు గాను ఇబ్బందిగాను మారుతుంది మనిషికి ముహూర్తం చెప్తారు దేనికి తల వంచాలో దేనికి ఒప్పుకోవాలో అర్థంగా పరిస్థితి ఏర్పడుతుంది గ్రహగతులు కొంచెం గందరగోళంగానే ఉన్నాయి ముహూర్తాలు కూడా పెద్ద గట్టి ముహూర్తాలు మంచి ముహూర్తాలు పెద్దగా సూచి లేవు ఉన్నంతలో ఆ పెట్టుడు ముహూర్తాలతోటే కార్యక్రమాలు చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన ఇది మీ ఒక్కరికి వచ్చినటువంటి ఇబ్బంది కాదు అందరికీ వచ్చినటువంటి ఇబ్బందే దీని గురించి మీరు పెద్దగా ఆలోచించవద్దు ప్రాజాప్రత పశ్చామ్నా విధుల్ని నిర్వహించండి ముహూర్తంలో ఉన్న దోషాలు పోవటానికి అదేవిధంగా ఈ మకర రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి